నమస్కారం, వీటిలి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు, ఒత్తుల విషయంలో రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్. చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్, బీజేపీ కుట్రలో భాగమేనని టీడీపీ నేతల ఆరోపణ. చంద్రబాబు అరెస్ట్ వారెంట్పై మండిపడ్డ మంత్రి అయ్యన్న, ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేయడం అవివేకమన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. బీఎంఆర్డీఏగా రూపాంతరం చెందిన విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరింత ఆకర్షణీయంగా మారనున్న బీచ్ ఫ్రంట్ వ్యూ. మహాగర్జనకు తరలిన వామపక్ష శ్రేణులు, నాలుగేళ్ల కాలంలో ప్రజాపాలన కుంటిపడిందని నరసింహరావు ధ్వజం. ఇక వివరాలు చూస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేశారని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. టీడీపీ బూత్ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడాన్ని ఆయన ఖండించారు. ఇప్పుడో జరిగిన పాత కేసులను తిరగదోడడం ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు మంచిది కాదని అన్నారు. తక్షణమే మహారాష్ట్ర ప్రభుత్వం నాన్ బెయిలబుల్ వారెంట్ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఖండించవలసిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మోదీ గారు, ఇది పద్ధతి కాదు. మీరు సామాన్య వ్యక్తి కావచ్చు, కాదు, భారతదేశం ప్రధానమంత్రిగా హోదాతనం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎవరో తెలిపాటు చేయలేదు నా మీద, చంద్రబాబు గారు నా మీద తిరిగిపోటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిన కోర్టు వారెంట్ వెనుక బీజేపీ కుట్ర ఉందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడాన్ని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఖండించారు. వార్డు పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దీనిని బీజేపీకి అంటగట్టడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు. అవకాశం ఉంటే విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలను కూడా బీజేపీనే తీసుకువచ్చిందని అనేవారని ఎద్దేవా చేశారు. కేసు అది ఇష్యూ వేరు, అది ఎప్పుడు చాలా కాలమైంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిలీజ్ చేసింది, అప్పుడు గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ కాదు, అది రొటీన్ థింగ్స్. రాజకీయ నేతల పైన ఎప్పుడన్నా ప్రదర్శనలు కానీ ఆందోళన కానీ చేపట్టేటప్పుడు, అది చేపట్టినప్పుడు అది సహజంగా కోర్టు చేసే ప్రక్రియ. అది నోటీసులు వస్తే అటెండ్ అవుతారు, అంతకంటే ఏముంది. ఇప్పుడు దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ పైన బురద చల్లడం అంటే ఎందుకంటే దారుణం ఏమి ఉండదు. ఇప్పుడు దోమలు ఉన్నాయి విశాఖపట్నంలో, మలేరియా ఫీవర్స్ వచ్చినాయి విపరీతంగా. సో ఈ మలేరియా ఫీవర్స్ లేకపోతే డెంగ్యూ ఫీవర్స్ కూడా భారతీయ జనతా పార్టీ వల్లనే వచ్చినాయి అని చెప్పి అనలేదు ఇంకాని, అది కూడా అంటారు రేపు ఎల్లుండో లేకపోతే వచ్చే అసెంబ్లీ సెషన్స్ లో. ఇది ఎట్లాగా ఊరికే బురద జల్లటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు కూడా అట్లా మాట్లాడకూడదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. అది అందులో ఏముంది, వారు చేసిన తప్పేముంది? వాడు ఆంధ్ర రాష్ట్రం గురించి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షణ గురించి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖలో విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పుడు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపాంతరం చెందింది. ఇందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. మెట్రో రీజియన్ గా రూపాంతరం చెందడంతో అథారిటీ పరిధిలోని ప్రాంతాలు శీఘ్రగతిన అభివృద్ధి చెందేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంలో తుని మున్సిపాలిటీ వరకు ఉడా పరిధిలో ఉండగా ప్రస్తుతం తునిని విఎంఆర్డీఏ పరిధి నుంచి మినహాయించారు.
ఎట్టకేలకు కూడా విఎంఆర్డిఏగా మార్పు సంతరించుకుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలను కలుపుతూ విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డిఏగా ఏర్పాటైంది. గతంలో ఉడాలో తూర్పుగోదావరి జిల్లా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ జిల్లాను మినహాయించి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలతో విఎంఆర్డిఏను ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం చేపట్టనున్న ప్రాజెక్టులను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. విశాఖలోని బీచ్ వ్యూ మరింత ఆకర్షణీయంగా మారనుంది. బీచ్ రోడ్లోని అండర్ గ్రౌండ్లో కిలోమీటర్ల పొడవునా ప్రజా అవసరాలకు సంబంధించి వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. అండర్ గ్రౌండ్ పార్కింగ్లో 800 కార్లు, 1400 ద్విచక్ర వాహనాలు పట్టే విధంగా తీర్చిదిద్దనున్నారు. అంతేకాకుండా విశాఖ నగరంలోని ముడసర్లావా పార్క్ అభివృద్ధి పనులకు సంబంధించి దసరాలోపు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా కైలాసగిరిపై వరల్డ్ క్లాస్ రోడ్లు, లైటింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మధురవాడ ఐటీ సిటీకి సంబంధించి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు 200 వరకు ముందుకు వచ్చారు. ఇందులో ఒక వ్యక్తి 5-స్టార్ హోటల్ను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. మొత్తం మీద త్వరలో జరగనున్న వివిధ ప్రాజెక్టులతో విశాఖ నగరం మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఉడా మనకి విఎంఆర్డిఏగా రూపాంతరం చెందింది. దీనికి ప్రభుత్వం ఒక 4-5 జీవోస్ ఇష్యూ చేసి ఉడా పరిధిని పెంచుతూ మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపాంతరం చెందాము. ఇది 5/9/2018 తారీఖున జరిగి ఆ రోజు నుంచి ఉడా విఎంఆర్డిఏ అయింది. అలాగే వైస్ చైర్మన్గా ఉన్నది మెట్రోపాలిటన్ కమిషనర్గా మార్పు చేయడం జరిగింది. దీనివల్ల మనకి రాబోయే రోజుల్లో పట్టణాభివృద్ధి సంస్థ మహానగర పట్టణాభివృద్ధి సంస్థగా మార్పు చెందటమే కాకుండా పేరులోనే కాకుండా పరిధిలోనూ, మన అధికార బాధ్యతల్లోనూ, మన డెవలప్మెంటల్ స్ట్రాటజీలోనూ, మన పెర్స్పెక్టివ్ ప్లాన్లో కూడా చాలా తేడాలు రానున్నాయి. మన బోర్డులో అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మనకి చైర్పర్సన్గా అత్యున్నతమైన పబ్లిక్ రిప్రజెంటేటివ్ మనకు రానున్నారు. అంటే మనకి సిఆర్డిఏ కానీ మనకి హెచ్ఎండిఏ విషయంలో అయితే ముఖ్యమంత్రియే చైర్మన్ పర్సన్గా ఉన్న మనకి ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఒక సీనియర్ మంత్రి కానీ ఆ స్థాయి ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్ మనకి చైర్పర్సన్గా వస్తారు కాబట్టి, అలాగే దానితో పాటుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్కిటెక్చర్ నుంచి, ప్లానింగ్ నుంచి స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా బోర్డులో ఉంటారు. కాబట్టి రానున్న రోజుల్లో విఎంఆర్డిఏ పనితీరులో చాలా ప్రస్ఫుటమైన మార్పు వస్తుంది. అలాగే విశాఖపట్నంతో పాటుగా విజయనగరాన్ని, శ్రీకాకుళాన్ని కూడా మనం సమాంతరంగా అభివృద్ధి చేయడానికి చాలా చక్కని అవకాశం మనకి ఈ విఎంఆర్డిఏగా రూపాంతరం చెందిన తర్వాత మనకి అవకాశం దొరికింది. గతంలో విఎంఆర్డిఏకు చైర్మన్గా ముఖ్యమంత్రిని ఉంచేందుకు ఉన్నత స్థాయిలో చర్చలు జరిగాయి. అయితే సీనియర్ ఐఏఎస్ను విఎంఆర్డిఏ కమిషనర్గా నియమిస్తే సరిపోతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆదేశాలు జారీ చేసింది. విఎంఆర్డిఏగా మారడంతో విశాఖకు పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు రానున్నాయి. దీంతో విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలు అభివృద్ధిలో పరుగులు పెడతాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 15 విజయవాడ కేంద్రంగా వామపక్షాలు తలపెట్టిన మహాగర్జన సభకు ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు నరసింహరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు గోపాలపట్నం జోన్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడకు పయనమయ్యే బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. గత 4 రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టుపట్టాయని ఈ సందర్భంగా నరసింహరావు ధ్వజమెత్తారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజల బతుకుల్ని కుంగదీసిన బీజేపీ, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. అందువలనే ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటే లక్ష్యంగా వామపక్షాలు తలపెట్టిన మహాగర్జనకు అంతా తరలి రావాలని కోరారు.
పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర విభజన తర్వాత ఘోరంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తానని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అట్టహాసంగా చెప్పినటువంటి అమరావతిలో ఈరోజు ఏమీ లేదనేటువంటిది అర్థమవుతుంది. హైదరాబాద్లో ఏ తప్పు అయితే చేశారో కేంద్రీకరణ అనేటువంటిది ఈరోజు నిధులన్నింటినీ కూడా అమరావతిలో కుమ్మరించడమే తప్ప అక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది జరగలేదు. అమరావతి పేరు చెప్పి నాలుగేళ్ల అభివృద్ధి అనేటువంటిది రాష్ట్రం అంతా కూడా పూర్తిగా కుట్టుబడింది. అవినీతి భయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయింది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ ప్రతిపక్ష నాయకుడిగా పూర్తి వైఫల్యం చెందడం జరిగింది. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి బయటకు వచ్చి అసెంబ్లీని ఉపయోగించుకోవడం కూడా చేత కాకుండా అయిపోయింది. 25 మంది తమ ఎమ్మెల్యేలే అమ్ముడుపోయినటువంటి పరిస్థితి. అలాగే పార్లమెంట్లో రాజీనామాలు చేయడం ప్రజల తరఫున వాడి వినిపించేదానికి ఇచ్చినటువంటి అవకాశం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఛలో కర్నూలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో కార్యక్రమ పోస్టర్ను పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ నెల 18న కర్నూలులోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ వేదికగా సత్యమేవ జయతే పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ద్రోణంరాజు శ్రీనివాస్ వెల్లడించారు. సభకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తూ నియంతృత్వ పాలన నుండి ప్రజలను విముక్తులను చేసే లక్ష్యంతో సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయంతో రాహుల్ ప్రధాని పీఠం చేపడితే ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమని అన్నారు. అదేవిధంగా రాఫెల్ యుద్ధ విమానాల ముసుగులో భారీ అవినీతికి పాల్పడుతున్న మోదీ సర్కార్ ఒప్పందాల్ని రద్దు చేస్తారని స్పష్టం చేశారు. ఒక 9 నెలలు ఉందన్న ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన వరకు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం భారత ప్రధానమంత్రి సాక్షాత్తు పార్లమెంట్లో ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తానని ఆయన మాటిచ్చి కేబినెట్ అప్రూవల్ అయ్యి ప్లానింగ్ కమిషన్కి వెళ్ళిందో దాన్ని పెడచెవిని పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరాకరించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి దీటుగా రేపు యూపీఏ ప్రభుత్వం వస్తే నేను ప్రధానమంత్రి అయితే మొట్టమొదటి సంతకం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తాను. అలాగే విశాఖపట్నం రైల్వే రుజోను, అలాగే దుగ్గిరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు విభజన చట్టం పూర్తిగా అమలు చేస్తానని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే రేపు కర్నూలులో భారీ బహిరంగ సభ కనీ విని ఎరుగని రీతిలో అక్కడ బహిరంగ సభ నిర్వహించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సన్నాహాలు చేస్తుంది. దానికి రఘువీరారెడ్డి గారు కూడా అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తం చాలామంది నాయకులు అందరూ కూడా జాతీయ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా అక్కడికి. పారిశ్రామికవాడ దువ్వాడలో ఓ కానిస్టేబుల్ అసహనానికి గురై తన బైక్కు తానే నిప్పు అంటించుకున్నాడు. ఈ నెల 9వ తేదీన అతడు మద్యం సేవించి వాహనం నడపడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దువ్వాడ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో కేసు నమోదు చేసిన దువ్వాడ పోలీసులు అతడి బైక్ను స్టేషన్కు తరలించారు. అయితే నేటి ఉదయం కోర్టులో ఫైన్ కట్టిన ఆ కానిస్టేబుల్ వాహనాన్ని తీసుకునే క్రమంలో తీవ్ర అసహనానికి గురై తన బైక్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి అక్కడి నుంచి వెనుదిరిగాడు. సంఘటనను గమనించిన అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానిస్టేబుల్ బీసీ 116 అనే కానిస్టేబుల్ 9వ తారీఖున ఈవినింగ్ 7:24 డ్రంకన్ అనేసి పట్టుకున్నాం. అక్కడ చెక్ చేస్తే ఆయనకి 53 ml వచ్చింది, 100 ml కి. దాన్ని ఏమో మేము కేసు బుక్ చేసి స్టేషన్ తీసుకొచ్చి పెట్టి ఆయనకి స్లిప్ ఇచ్చాం, డ్రంకర్ స్లిప్. ఆయన ఏమో ఇది 12వ తారీఖున కౌన్సిలింగ్కి వెళ్ళి ఈ నిన్నేమో కోర్టు ఈరోజు ఉదయం ఫైన్ కట్టించుకొని ఆయన ఏమో
ఇంటికి బండి తీసుకెళ్ళిపోయి మా రైటర్ దగ్గరికి వచ్చి బండి తీసుకెళ్ళిపోయి బండి తీసుకెళ్ళి స్టాండ్ వేసి అక్కడేమో పెట్రోలు అయిపోయింది అనుకుని ఆయన ఏమో 40వ వార్డులోని ఆర్ఎన్బి ప్రాంతం ఫుడ్ గోడౌన్ వద్ద రిటర్నింగ్ వాల్ పునర్నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. సుమారు 18 లక్షల రూపాయల నిధులతో నిర్మించే వాల్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భూమి పూజ చేశారు. శిథిలావస్థకు చేరిన భవంతి వద్ద చేపడుతున్న ఈ గోడ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. నియోజకవర్గంలోని కొండవాలు ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో భవనాల నిర్మాణం చేపట్టే సమయంలో మట్టి చర్యలు విరిగి పడకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వెనువెంటనే రక్షణ చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీను, బీజేపీ మహిళా నేత భారతి, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. బిల్డింగ్ కి ఫౌండేషన్ కి ఇబ్బంది కలిగే రీతిలో ఒక డ్రైనేజ్ సిస్టమ్ అంతా పడిపోయింది. మార్చిలో పడిపోయింది, సుమారు 6 నెలల కాలం అయింది. కానీ టెండర్స్ 2-3 సార్లు పిలిచినప్పటికీ కూడా కాంట్రాక్టర్స్ ఎవరు రాలేదు. ఫైనల్ గా జీవీఎంసీ అధికారులు, ఈ గారు, వీళ్ళు అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఎవరైతే దీనికి డిజైన్ చేయాలో ఆ డిజైన్ కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తెప్పించి కొంత కన్వీనియంట్ గా కన్స్ట్రక్షన్ చేసే విధంగా టెండర్ పిలిచిన తర్వాత ఇప్పుడు కాంట్రాక్టర్ పోర్ట్ చేయడం జరిగింది. సుమారు 18 లక్షల 20 వేల రూపాయలు. ఇది కనుక చేస్తే ఇంక ఈ బిల్డింగ్ కి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. తర్వాత ఈ వర్షాకాలంలో కూడా ఈ బిల్డింగ్ కోరి అంత ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. కాబట్టి వర్క్ తొందరగా పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్స్ ని కూడా కోరుతున్నాం. ముస్లింల ఆత్మీయ సదస్సులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసత్య ఆరోపణలు చేశారని ముస్లిం టీడీపీ నగర కార్యదర్శి నజీర్ అన్నారు. జగన్ ఎంపీగా ఉన్న కాలంలో మైనారిటీల సంక్షేమం కోసం ఆలోచించారా అని ప్రశ్నించారు. మైనారిటీల అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని, దేశంలోనే మైనారిటీలకు సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని అన్నారు. ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందినది టీడీపీ హయాంలోనేనని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టం కట్టేందుకు మైనారిటీలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అటు అమరావతిలో మసీదు నిర్మాణానికే సీఎం చంద్రబాబు ప్రకటన చేయడం ఆనందదాయకమని నజీర్ పేర్కొన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో మీ నాన్నగారు ఉన్నప్పుడు, ఈ రాష్ట్రం దళిత రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత మీరు ఎంపీగా ఉన్నప్పుడు, ఏ రోజైనా సరే మీ నాన్నగారికి ఈ యొక్క మా రాష్ట్రంలో మైనారిటీకి ఇస్తున్న బడ్జెట్ ఎంత అని ఏ రోజైనా తెలుసుకున్నారా? అలాగే అత్యంత జనాభా ఉన్న రాయలసీమ ప్రాంతంలో మైనారిటీలు ఎక్కువ ఉన్నారు, ఏ రోజైనా వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించారా? ముఖ్యంగా మిగులు బడ్జెట్ ఉన్న సమయంలో, ఈ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న సమయంలో మీ నాన్నగారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనారిటీకి ఈ రాష్ట్రంలో కేటాయించిన బడ్జెట్ ఎంత? ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించాలన్నా, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరగాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఓ ప్రముఖ కంపెనీ అక్షయపాత్ర ఫౌండేషన్ కు 2 వాహనాలను వితరణగా అందజేస్తుంది. నగరంలోని పిఎన్టీ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని వాహనాలను అక్షయపాత్ర నిర్వాహకులకు అందజేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న అక్షయపాత్ర కృషిని గుర్తించి ఆహార పదార్థాలను తరలించేందుకు వాహనాలు అందించడం శుభపరిణామమని ఎంపీ హరిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వాహకులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాన్ని చేసి మనందరికీ పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మీ సహకారం కోసం 2 వ్యాన్లు అందించినటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ వారిని కూడా నేను మనస్ఫూర్తిగా
అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు మరింతగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి కూడా మీ అందరి తరఫున. వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నిర్వహించే నిమజ్జన కార్యక్రమాలకు పోలీస్ శాఖ, జీవీఎంసీ అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లను చేస్తున్నారు. పెందుర్తి సర్కిల్ పరిధిలో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ఈ మేరకు సిఐ సూర్యనారాయణ తెలిపారు. ఈ క్రమంలో సరిపల్లి, పినగాడి చెరువుల్లో ఎక్కువగా నిమజ్జనాలు చోటు చేసుకున్న క్రమంలో జీవీఎంసీ సహకారంతో చెరువుల వద్ద క్రేన్లు, లైటింగ్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా నిమజ్జన ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. గణేష్ వినాయక చవితి సందర్భంగా మన పెందుర్తిలో పెనగాడి సరిపల్లి జంక్షన్లో అక్కడ అనుపుక కార్యక్రమం పెట్టామండి. అయితే దీనిలో భాగంగా అక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయిన్ అక్కడ ఇల్యూమినేషను, లైటింగ్ అంతా అరేంజ్ చేస్తాం జీవీఎంసీ అథారిటీ, అలాగే క్రేన్లు పెట్టాము. అక్కడ ఎటువంటి స్టాంప్ పెట్టకుండా ఒక క్యూర్ క్యూ సిస్టంలో వచ్చి ఎవరి ఒక్కొక్క బొమ్మని క్రియన సహాయంతో దీంట్లో అంటాం. అక్కడ ఎటువంటి అలర్లు కానీ గొడవలు కానీ లేకుండా సహకరిస్తారని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అదే మన దగ్గర మన పెనగంటి కూడా ఎక్కువ మంది ఎక్కువ ఇది వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మన అక్కడ అక్కడ కూడా క్రేను, ఇల్యూమినేషన్ రూట్ బందోబస్తు చేస్తాము. ప్రతి బొమ్మ తీసుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉండేలా సాధికార మిత్రులు కృషి చేయాలని గాజువాక జోనల్ కమిషనర్ చక్రధర్రావు అన్నారు. 51వ వార్డు నెల్లిముక్కు గ్రామంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేకూరేలా చూడాలని సూచించారు. అదేవిధంగా పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించే దిశగా ఇంటింటికి వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. ట్రైనింగ్ ఇచ్చి వారందరూ కూడా సెటిల్ అయ్యేటట్టుగా చూస్తున్నారు. ఇంకా ఎవరైనా ఎటువంటి అవకాశం రాని వారికి ఇవాళ నిరుద్యోగ వృత్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా కూడా ప్రభుత్వం వారు అందరికీ అందజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నారు. కొందరికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నారు, కొందరికి పింక్ రేషన్ కార్డు ఇస్తున్నారు. ఈ రేషన్ కార్డు ద్వారా బియ్యము, కందిపప్పు తదితరాలు ఇస్తున్నారు. అయ్యి ఈ సాధికార మిత్రలో ప్రతి కుటుంబంలోని కూడా ఈ రేషన్ కార్డు ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని ఎవరికైతే ఆధార్ కార్డు లేదో రేషన్ కార్డు లేదో వారందరి చేత కూడా అప్లై చేయించి ప్రతి ఒక్కరికి కూడా ఆ రెండు కార్డులు ఉండేలా చూడాలి. ఆ రెండు కార్డులు లేకపోతే జనాభా లెక్కల్లో లేనట్టే. ఏ కార్యక్రమం కోసం బ్యాంకుకి వెళ్ళినా ఏ కార్యం. ఉక్కు నిర్వసతులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా విశాఖ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తోడ్పడాలని స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ నాయకులు రామారావు అన్నారు. పెదగంట్యాడలో నిర్వహించిన జనశిక్షణ్ సంస్థాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో గతంలో అనేక ఉపాధి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రధానంగా మహిళలకు టైలరింగ్లో శిక్షణను అందించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు పురుషులతో పాటు మహిళలకు కూడా కార్ డ్రైవింగ్లో శిక్షణ తరగతులు ప్రారంభించామని అన్నారు. దీంతో నిర్వాసితులకు మేలు చేకూరునందని పేర్కొన్నారు. అయితే ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే
వచ్చిన లాభాల్లోనే నిధులు ఏదైతే 2% 2% కేటాయించి సిఎస్ఆర్ నిధులు ఇస్తారు. ఆ సిఎస్ఆర్ నిధులు ఇచ్చిన తర్వాత సిఎస్ఆర్ అనేది ఒక్క గంట్యాడుకో ఒకదానికి ఇవ్వలేదు, మిగతా మళ్ళీ అన్ని ఏరియాలు కూడా. నగరంలోని గురజాడ కళాక్షేత్రం వేదికగా హిందీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డేవిడ్ అండ్ టీమ్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దివ్యాంగులకు ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రస్తుత హిందీ పాటలతో పాటు ఆపాత మధుర గీతాలను ఆలపించి సంగీత ప్రియులకు వీణుల విందు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా లభించే నిధులను ఈచ్ ఫౌండేషన్ అనే దివ్యాంగుల సంస్థకు అందజేయనున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు శర్మ వివరించారు. మ్యూజిక్ లవర్స్ అందరి కోసం మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్, హిందీ సినీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే అందరూ సాధారణంగా వచ్చి చూస్తుంటారు, కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల పిల్లలు వెళ్ళలేకుండా అలాంటి పిల్లల్ని చూసుకునే ఒక సంస్థ ఇచ్చా ఫౌండేషన్ అన్న సంస్థకి ఈ ప్రోగ్రామ్ని డెడికేట్ చేయడం అవుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్కి ఎటువంటి స్పాన్సర్షిప్స్ గట్రా ఏం లేదు. ఈ ప్రోగ్రాంలో మెయిన్ సింగర్ డేవిడ్ గారు సంవత్సరం 365 రోజులకి 300 రోజులు బయటని ఇతర నగరాల్లో ప్రోగ్రాములు చేసి అది వచ్చిన ఆదాయం తన జీవనోపాధి చేయడం కాక ఒక మాట సంవత్సరంకి ఒక మాట తనకి గుర్తింపు తెచ్చిన నగరం కోసం, నగర వాసుల కోసం. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు, పొత్తులకు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్. చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్, బీజేపీ కుట్రలో భాగమేనని టీడీపీ నేతల ఆరోపణ. చంద్రబాబు అరెస్టు వారెంట్పై మండిపడ్డ మంత్రి అయ్యన్న, ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేయడం అవివేకమన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. విఎంఆర్డీఏగా రూపాంతరం చెందిన విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరింత ఆకర్షణీయంగా మారనున్న బీచ్ ఫ్రంట్ వ్యూ. మహాగర్జనకు తరలిన వామపక్ష శ్రేణులు, 4 ఏళ్ల కాలంలో ప్రజాపాలన కుంటిపడిందని నరసింగరావు ధ్వజం. వీటిలీ న్యూస్ సమాప్తం. నమస్కారం.